నేను చేస్తాను చెప్పాను. ఇలా గుళ్ళ గోపురాలకు ఇక మేము తర్వాత విషయం చేయాలనుకున్నాం, చేసి చేస్తున్నాం, ఇక ముందు కూడా చేస్తాం. దానికి ఓటుకు గెలుపుకు ఓటమికి సంబంధం లేదు. ఓడిపోయినా పనులు నడుస్తాయి, దాంట్లో డౌట్ లేదు. మాట ఇచ్చినామంటే అది కాక నేను మాట ఇస్తే ప్రారంభమే సరైన మాట తప్పండి కాదు. ఖచ్చితంగా పనులు నడుస్తానంటే దానికి రాజకీయానికి సంబంధం లేదు. ఇకపోతే 150 కోట్లతో పనిచేస్తాం. ఈ 150 కోట్ల రూపాయలతో ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఒక మనిషికి కష్టం వస్తే 2 దిక్కులు వస్తుంది. ఒకటి అనారోగ్యం, 2 విద్య. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే 100,000 రూపాయలు లేని వాళ్ళకు విద్య అందే పరిస్థితి లేనే లేదు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలంటే 100,000 రూపాయలు కావాలి. ఇద్దరు పిల్లలు ఉంటే మామూలు స్కూల్ వేసినా 50,000 రూపాయలు కావాలి. ఇంకా తక్కువ స్కూల్ వేసినా 25,000 రూపాయలు కావాలి. ఇక గవర్నమెంట్ స్కూల్కి వస్తే పరిస్థితులు బాగలేవు అనేది అందరూ ప్రైవేట్కే మొత్తున్నారు. ఇది పరిస్థితి. ఉచిత విద్య వల్ల కష్టము, వాళ్ళ నష్టము కష్టం ఉండదు అని చెప్పి ఆలోచించారు. ఇకపోతే వైద్యం, అమ్మ మా అక్క చెల్లెలు సరే కడుపుతో సందుల పట్టి ఆడా ఇక కడుకోవాల్సిన పరిస్థితి కింద మనం పెన్షన్ రాదని చెప్పి రైతులకు రైతు బంధు రాదని చెప్తున్నారు. అమ్మ నన్ను గెలిపిస్తే ఎందుకు రాదు నేను చెప్తాను వస్తుందని. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎంత ఉంది పెన్షన్? 16 వేసి మళ్ళీ ఇప్పుడు 1 లక్ష వస్తుంది. 5,000 చేస్తా, ఏడాది వేస్తా అంటుంది. పాతకి దిక్కేది 50,000 ఇస్తానని ఇప్పటికి ఇచ్చింది లేదు. కొత్తలకు పెన్షన్ ఇప్పటివరకు 2014లో పెన్షన్ ఇస్తే 10 ఏళ్ళు అప్పుడు 55 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు 65 వచ్చింది. అయినా పెన్షన్ లేదు. ఇది ఆయన చెప్పే మాట రిలక్షన్. సరే మరి అప్పుడు టీడీపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్ పెరిగిందా తగ్గిందా తల్లి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం పోయి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పెరిగిందా తగ్గిందా? పెరిగింది. వచ్చి ఇలా తిరుగుతూ ఉంటే అప్పుడు ప్రజలందరికీ ఎక్కడ ఉన్నారంటే తెలిసి ఇప్పుడు ఇవాళ మంత్రి చేయలేదు. నాగా ఇంకోటి నాగా ఇంత పక్కన తల్లి